వైఎస్ఆర్ పాలన నుంచి ముస్లింల మేలు కోరుతూ నేడు వైకాపాతో వైఎస్ఆర్ వారసుడు వైఎస్ జగన్ ముస్లింస్ మరువలేని సీఎంగా కీర్తి గడించారని, ఈసారి 2024లో వైకాపా ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి అభినయరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ముస్లింస్ నేత సయ్యద్ అహ్మద్ ఖాదరి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు ముస్లిం నాయకులు ఖాదర్ బాషా, గఫూర్, షేక్ మొహమ్మద్ బాషా తదితరులతో కలిసి మాట్లాడుతూ నేడు ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ముస్లిం వారు వేయవలసిన ఎంపీ, ఎమ్మెల్యే ఈ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి వైసీపీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలని, అలాగే కేంద్రం పార్లమెంటులో బలం చేకూర్చాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కూటమికు ఓటేస్తే మీరు ద్రోహం చేసినట్టు అవుతారు. అదే కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ ఓటు మీ ఓటు వృధా అవుతుంది. ధర్మం న్యాయం చేయాలంటే ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా రెండు ఓట్లు ఫ్యాన్ కేయాల. అసెంబ్లీ స్థానానికి భూమన అవినారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మతోన్మాదుల మాటల్లోకి వెళ్ళకండి. ఈ రోజు మనం రెండు ఓట్లు కూడా ఫ్యాన్ కే వేయాలి. ఫ్యాన్ గుర్తు, వైఎస్ఆర్సీపీ గుర్తు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తేనే మరలా ముస్లిం సమాజానికి అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో వెళ్ళగలమని మిమ్మల్ని కోరుతున్నాను.